జోలో చిప్ ఛాలెంజ్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అండి, అర్థమవుతాయి కానీ నాకు. అప్పుడే అది కూడా పెట్టేశారు. ఐ మీన్ ఆర్ఐపీ అంట. అబ్బా నీకు కూడా తెలిసిపోయిందే. లోపల ఏమి ఉండదేమో, మేబీ నాకు తెలుసు కదా. ఎట్ట పుట్టేవరా నువ్వు, ఏమి తెలియదు నీకు, జూలో ఉండాల్సిన అడివి. అది నిసిందిట్రా, అది ఆడదా ఆలౌట. మొత్తానికి మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేసింది అన్నమాట. బాబుకి ఆగదు, ఒకటి ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాడు, కానీ నేను ఇవి రెండు అన్బాక్స్ చేయకుండా తీసుకొచ్చేసాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, జోలో చిప్ ఛాలెంజ్. ఛాలెంజ్ ఏమో పక్కన పెడితే వీటి పైన మాత్రం వివచ్చిన రాస్తుంది. ఏంటి దుర్గా ఇది, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు దుర్గా? చిప్స్ విజయ్, అది చిప్స్ జోలో చిప్స్ దాని పేరు. నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ ట్రై చేశారు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఏదో విజయ్, మనం అన్ని స్పైసీ ఫుడ్ తింటాం కదా చాలా వరకు. మనమా ఎక్కడైనా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడైనా మాకు స్పైసీ కావాలని అంటాం కదా, స్పైసీ అయ్యండి అని, బికాస్ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి. స్ట్రైట్ ఫ్రమ్ ది హెవెన్ అంట ఇక్కడ రాసింది. ఇగో ఏంటండి నాకు అర్థం కాదు, వీళ్ళు కొటేషన్ చూసి సగం భయపడతారేంటి జనాలు, నాకు అర్థం కాదు. అంటే భయపెట్టడానికి ఉంటది విజయ్, అంతే ఏమి ఉండదు. అది ఓపెన్ చేయొచ్చు, అయితే ఓపెన్ చేద్దాము. కాకపోతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, మేబీ ఇంకొకసారి అయితే, ఫస్ట్ టైం కాకుండా నెక్స్ట్ టైం అయితే ఎవరు ట్రై. ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆల్రెడీ ఒకటి అన్బాక్స్ చేసేసాడు, బట్ క్యాలిక్యులేషన్ బాబు, కానీ దీని మీద చాలా చాలా రాసి ఉన్నాయి. డూ యూ డేర్ అని, మనం చేసేది ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ ఛాలెంజే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అండి, అర్థమవుతాయి కానీ నాకు. అవును, వన్ బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్సైడ్ అంట. అంటే చిప్ అయితే ఓపెన్ చేయలేదు, ఇది అన్బాక్స్ చేసాం, కానీ అది అయితే మొత్తానికి ఓపెన్ చేయలేదు చిప్ ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ ఇక్కడ దీని మీద అయితే చాలా 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 ప్రికాషన్స్ ఉన్నాయి, వార్నింగ్ అది ఇది అని. అంటే నేను నా కోసం అయితే తిన్న తర్వాత చాలా చాలా రెడీ చేసుకున్నాను, బట్ చిప్ తిన్న ఒక 5-10 మినిట్స్. మనం లాస్ట్ టైం పానీపూరి ఛాలెంజ్ చేసాం చూడు, అలాగా నో ఎక్స్ప్రెషన్. ఓరెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్. ఎక్స్ప్రెషన్ ఇది టూ మచ్, ఎక్స్ప్రెషన్ ఏంటి? వాటర్ సరే, వాటర్ తీసుకోవద్దే, మనం తీసుకోవద్దాం. వాటర్ అవి ఏం తీసుకోకుండా ఒక 5 మినిట్స్ ఉండాలి. చెప్తున్నా కానీ తాగుతుందా ఫస్ట్? తక్కువేమో అనిపిస్తున్నా. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏమొచ్చారు గారు, నేనైతే ట్రై చేయలేదు. చాలా మంది వీడియోస్ చేశారు కానీ ఆ వీడియోస్ ఎక్స్పీరియన్స్ వేరు, మనం ఫీల్ ఎక్స్పీరియన్స్ వేరు కదా, మనం ఫీల్ అయ్యేది వేరు. ఎందుకు కారం తింటావు కదా విజయ్, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నేనేం చేయట్లేదు సార్, ఫస్ట్ నువ్వు తిను, నువ్వు టేస్ట్ చేయప్పుడు. అట్లట్లా కుదురుతుంది ఛాలెంజ్ అన్నప్పుడు. ఛాలెంజ్ అన్నప్పుడు తినాలి అంతే, అది ఫస్ట్ తిన్నామా సెకండ్ తిన్నామా అనేది ఆప్షన్. ఇదేంటి చారి గారు? అదే చారి గారు, పోర్టివ్ గా తీసుకోని ఆయన. నాకైతే ఈ వార్నింగ్ లెటర్స్ నాకు కూడా చాలా భయం వేస్తుంది. కానీ బాక్స్ కూడా వీళ్ళు గ్రేవియర్ బాక్సెస్ లాగా ఉన్నాయి. క్యాలిక్యులేటివ్ లోపల ఇంకో ప్యాకెట్ కూడా ఉంటుంది, దాది కూడా తెలియదు పాపకి, ఛాలెంజ్కి రెడీ. అవును, కాకపోతే ఆ ఫీల్ వేరుంటుంది కదా, అన్బాక్స్ చేసి తిన్నాము అనేది. అబ్బో ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ఈజీ అంట. అమ్మమ్మ ఎందుకో హెల్ప్, అబ్బా నీకు కూడా తెలిసిపోయింది. పెట్టారేంటి అలా కూడా అంటారేమో, కాదు నాకు ఇది నచ్చలేదు. బాగుందమ్మా, వార్నింగ్ అని ఇచ్చారు, ఆఫ్టర్ దిస్ హెల్ షుడ్ బి ఈజీ అంట. ఈ బాక్స్ ఏంటో, డూ యూ డేర్ ఏంటో. అండ్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ అని ఎందుకు ఇచ్చారు విజయ్, జోలో చిప్ ఛాలెంజ్ కదా ఇది. నీలాంటి వాళ్ళు ఉంటారని నీలాంటి వాళ్ళ కోసమే ఇచ్చారు కాదు. నన్ను ఏం చేద్దాం అనుకుంటే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఇన్ని కొటేషన్స్ రాశారు, ఈ కొటేషన్తోనే సగం భయపడుతున్నారు. లోపల ఏమి ఉండదేమో, మేబీ నాకు తెలుసు కదా. ఎట్ట పుట్టేవరా నువ్వు, ఏమి తెలియదు నీకు, జూలో ఉండాల్సిన అడివి.
పైన పైన కవర్ అప్ అయితే బాగా చేశారు, మరి లోపల ఎలా ఉంటుందో తెలియదు. సో ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్ లో లాస్ట్ షిప్ ఛాలెంజ్ అని ఉంది, ఎద్ది రేట్ లో జోలో చిప్ ఉంది. కానీ లెట్స్ ఓపెన్ ద యాస్. ఏంటిది చెయ్, వావ్ బ్యూటిఫుల్ లి, అంటే డ్యామేజ్ అయిపోయింది ఇది. ఓపెన్ ఏంది, ఎన్ని లాస్ట్ వర్డ్స్ అంట, అమ్మో స్కెలిటన్ ఉంది. నాకు ఇది ఇది నడవదు కానీ టేస్ట్ కూడా చేసేస్తాడు. నువ్వు కొంచెం తింటే అస్సలు అవ్వదు నీకు, అస్సలు అస్సలు అవ్వదు. ఇదిగో ఇది ఫ్రెష్ గా ఉంది. ఇది ఇది అది నేను ఎలా తింటా, నువ్వు ఓపెన్ చేసిన నేను అంటే బేసిక్ గా నేను చిన్న పిల్లని కాబట్టి నేను యాక్సెప్ట్ చేసుకుంటాను అన్నమాట. చిప్ లోపల ఉన్నది నాకు ఉండదు, అది డ్యామేజ్ అయింది. ఫస్ట్ నేనే కదా మార్చింది, నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను. సారీ ఫస్ట్ మార్చినందుకు, సరదాగా మార్చాను. ఓపెనింగ్ దొరికే చేసి చేపిద్దామని చెప్పి తీసుకున్నాను అన్నమాట. ఎక్కడ మారలేదు, ఎవరిది మార్చాను నేను. ఏది ప్యాకింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను మార్చాను. సో ఇది నాదన్నమాట. ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాం, వద్దాం ఛాలెంజ్. అదే తింటే ఇది నేను తింటా, లేదంటే లేదు, అది మ్యాటర్. నీది నీ బాక్స్, నీదే. వాళ్ళంతా చెప్తున్నారు కదా, కళ్ళల్లో నుంచి నీళ్లు రాకుండా, మాట్లాడకుండా నీళ్ళు వస్తాయి, మాటలు రాకుండా ఉంటాయి అని. అది ట్రై చేద్దాం. వాటర్ రాకూడదు కంట్లో నుంచి, మాట్లాడుతూ ఉండాలి. టూ మచ్ అండి, అంతే కదా. మిర్చి తినాలి కానీ నార్మల్. వాళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, ట్రై ఇట్ ప్రూవ్ ఇట్ పోస్ట్ ఇట్ అని. ప్రూవ్ అంటే మనం వాటర్ రాకుండా ఉండాలి. నాకు అంత సీన్ లేదు, నువ్వు ట్రై చేసే ట్రై చేద్దాం డెఫినెట్గా. మేక్ ష్యూర్ టు చెప్పన్ ప్యాకేజ్ ఆర్ ఇన్ వీడియో. అబ్బో ప్రూవ్ ఇట్, ఎస్ కాదు. మరి ఇలాంటి ముందే చెప్పుంటే నేను ఏదో ప్రిపేర్ అయ్యాను కదా, పక్కన వాటర్ బాటిల్ ఐస్ క్రీమ్ చాక్లెట్ మరి చెప్తున్నా కదా, తిన్న ఒక 5-10 minutes వరకు అయితే ఏం తినకూడదు. 5-10 minutes తర్వాత ఉండాలి కదా. అరే నేను టైం పెంచుతున్నాను, ఏంటి నాకు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తర్వాత తెలియదు, కానీ టైం మాత్రం 5 minutes అన్న దాన్ని 10 minutes చేశాను. మొత్తానికి ఛాలెంజ్ అయితే నేనైతే చాలా 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 రెడీ కూడా చేసుకున్న తర్వాత, ఒకవేళ ఏమన్నంటే 1 chip equals to మామూ ఒక్కటి చిన్న చిన్న కనిపిస్తుంది ఏంటి సార్. అండ్ ఇంకా ఇది పెప్పర్తో చేశారంట, ఇక్కడ ఇచ్చారు మనకి ప్రిపేర్డ్ అని చెప్పి పెప్పర్ అని వేశారు. బేసిక్గా పెప్పర్ అంటే కొంచెం ఘాటు ఘాటు ఉంటుంది కదా, కానీ తిన్న వెంటనే అంత ఘాటు రాదు కదా మామూలుగా. అమ్మో తిన్న తర్వాత వస్తుందేమో. సరే ఓపెన్ చేద్దామా, మాట్లాడొద్దు ఇంకా, తిన్న తర్వాత మాట్లాడదాం. సో ఎక్సైటెడ్ విజయ్, ఇప్పుడు ఎలా ఓపెన్ చేయరు విజయ్? అమ్మో ఏంటి నా స్మెల్ ఇస్తారు ఎవరైనా? నార్మల్ గా ఏంటి కలర్ రకరకాలుగా ఉంది విజయ్. అవును విజయ్, బ్లాక్ ఉంది. ఏంటి విజయ్, బ్లాక్ కాదు గ్రీన్, ఇలా ఉంటది ట్రయాంగిల్ షేప్ లో. మరి నాకేంటి ఇంత చిన్నగా వచ్చింది? ఓకే పర్లేదు, మార్చినందుకు ఎంత కొంత. ఇది ట్రయాంగిల్ ఏంటిది, హెల్ప్? ఓ నో, నాకు సంబంధం లేదు. నాకు పక్కన తీసేసాడు అవడు, నేను స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు, నేను ఇలా వేసాను అదే ఉంది. ఇది హెల్పింగ్ నేచర్ అంటే మినిమం ఉంటుంది మరి. ఓకే నాకు ఇది, నువ్వు బేసిక్ గా నువ్వు అన్బాక్స్ చేసావు కాబట్టి ఇది నీకు అది నాకు. ఇప్పుడు మారవడం లేవు, ఇందాక నేను మారుస్తా అంటే వద్దన్నారు కాబట్టి నేను మారాను. ఆబ్వియస్ గా నాకు సంబంధం లేదు. హలో సేమే ఉంది, అమ్మ చెప్పింది కదా క్వాంటిటీ. చూపిస్తా చూపిస్తా ఒక్క నిమిషం, దీని మీద 5 grams ఉంది, దీని మీద 5 grams అలా అంటారు విజయ్. క్వాంటిటీ వైజ్ ఇస్తారు దుర్గా 5 grams. విజయ్ నాది బ్లాక్ ఉంది విజయ్, కొంచెం వైట్ వైట్ అయినా ఉంది. ఛాలెంజ్ ఎవరు పెట్టారు? లాస్ట్ టైం ఎగ్ ఎవరు తిన్నారు? కాకరకాయ ఎవరు తిన్నారు? ఇది వచ్చిన చిక్కేదరా బాబు, ప్రతిదానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏట్రా నాయన. రెడీ, కానీ ఘాట్ ఏంటి విజయ్ ఎంత ఘోరంగా వస్తుంది? 3, 2, 1. బా అలా తినేసిందిట్రా, అది ఆడదా ఆలౌట. గొంతులోకి వెళ్తుంది ఘాటు. పర్లేదు అది తినచ్చు. నవ్వులకుండా మింగేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? మింగేకే గొంతులో ఇరుక్కుందాం కాబట్టి ముక్క మిగల్చకుండా ఊర్చేయి తినండి.
అయిపోయిన దొరగా నేను విన్ను కదా తిన్నాను మింగాను ఇప్పుడు నీకు టైమర్ కావాలంటే కదా ఏంటి తిన్నాను కదా టైమర్ ఉంటే చాలు ఇంకా చాలా తక్కువ వచ్చింది ఇద్దరికి అవసరం ఉంటావా ఛాలెంజ్ అన్నప్పుడు నువ్వే చేసుకో నువ్వే గివ్ అప్ ఎందుకంటే నీ చిప్ పెద్ద మాట మీద ఉండక అమ్మో విజయ్ నేను ఇటు పక్క కారం తీస్తున్నా కానీ ఇటు పక్క ఆర్ట్ ఇది చీటింగ్ కారం ఇచ్చిన వాళ్ళు ఎందుకు కారం తీసేస్తే ఎలాగా సార్ యూఆర్ స్ప్రేయింగ్ సార్ దుర్గా గివ్ అప్ కారం ఇచ్చిందంట నాకు వాళ్ళ మీద కోపం వచ్చింది బేసిక్ గా అది సైజ్ చాలా తక్కువ వచ్చింది ముందే వీళ్ళు ఏమన్నా టేసర్ కొటేషన్ చూసే ఆ డ్రాప్ ఉండాల్సింది ఐ డిడ్ ఎ మిస్టేక్ నాగార్జున గారు ప్లీజ్ ఎలిమినేట్ మీ సార్ ఇలాంటి ఎంసన్ నేను చూడలేను చీటింగ్ నేనేం చేయలేదు అలాగా నేను ఉన్నది తింటున్నా చేసుకో వద్దు నేను చెప్పాలి కదా చిప్స్ తినాలన్నా నేను కారం తీసిన లోపల చాక్లెట్ లో డిప్ చేసుకొని వచ్చి తింటా చిప్ తినాలి అంతే కదా ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా మారను దుర్గానే చెప్పింది కదా మరి చిప్పు తినాలి అని చాక్లెట్ లో డిప్ చేసుకొని వచ్చి తినొచ్చు అంతే కదా నేను బేసిక్ గా వాళ్ళకి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా ఎవరికి వాళ్ళకి సో నువ్వు తినొచ్చు నాదేం లేదు వాళ్ళే విజయ్ నీదేమన్నా ఎక్కువ కారం ఉందేమో అది ఇటు ఇటు అది అటు చేద్దామా అయిపోయిన తర్వాత అండి చూడండి స్కామ్ బా నేను మూతి ఇలా అన్నట్టున్న వండుతుంది వేడుకున్నట్టు అంటున్నాను ఏంటి నేను నీది కడుపు లేకపోతే కళ్ళే పలి చాలా గట్టిగా ఉందా క్రంచీ ఈసారి ఓడిపోతుంది విజయ్ ఎందుకే ఇంత బిల్డప్ ఇచ్చారు విజయ్ వాళ్ళు చిన్నప్పుడు నేల మీద పాకే రోజులు ఆడేవాడి మొత్తం ఒకసారి తిన్నట్టే తెలిసింది మొత్తం ఒకేసారి తిన్నావు కదా నేను డ్యామ్ గేట్స్ ఓపెన్ బుక్ చూసాము కళ్ళల్లో నీళ్ళు రాకూడదు అని చేస్తున్నాను రాలేదు రామనాథన్ గారు వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం నాకైతే ఏం రాలేదు చారి గారు నేను బాగానే తిన్నాను స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను దెయ్యాలకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవని మంజులుగా సార్ నాగార్జున గారు అన్ని ఓహో ఎవరైనా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటే మసాలా తీసేసి ట్రై చేయండి అమ్మ బాబోయ్ ఇట్లా పెట్టుకో అప్పుడు పాపం కారం మళ్ళీ దానికి అంటుంది ఉండగా ఉండగా నాకు కూడా ఏదో స్టార్ట్ అవుతుంది సార్ గారు మీరు హ్యాపీయే కదా మేమే హ్యాపీ మాకేం సంబంధం మామూలుగా చిప్స్ కి కారం వస్తే టైమర్ పెట్టు ఇంకా చేసేస్తామా కానీ విజయ్ నేను నాలుక చూపి టైమర్ పెట్టుకుని నాలుక నువ్వు ఎలాగో 5 minutes అన్నావు కాబట్టి టైమర్ అర్థం కాదు నాకు అర్థమైంది విజయ్ టైమర్ తగలెట్టండి సార్ మన 5 minutes అయిపోతే మనం తప్పించుకోవచ్చు బేసిక్ గా నా కళ్ళల్లో వాటర్ వచ్చేలా లేదు కూడా వాళ్ళకి కనిపించదు ఎందుకంటే వాడి కళ్ళల్లో వాటర్ ఉన్నాయి కాబట్టి నేనే ఛాలెంజ్ విన్ అయ్యాను నువ్వు 5-10 minutes అన్నా టైం ఉండు వద్దులే టైం ఎందుకు సరే నీకోసం ఇంకేమైనా తీసుకున్నానా తినడానికి నేనే విన్నర్ కదా ఒప్పుకుంటే తింటా నేనే విన్నర్ కదా ఇది బాగుంది మీకు ఎవరు విన్నర్ అనిపిస్తున్నారు చెప్పండి మొత్తం చీటింగ్ గేమ్ చీటింగ్ ఛాలెంజెస్ స్పైస్ పౌడర్ తీయకుండా నేను మూతికి రాశాను కారం నాకు అర్థం కాదు స్పైస్ పౌడర్ తిని సారీ తీసేసి తినింది సో నేనే విన్నర్ నాకు హలో బాస్ నీ దాంట్లో ఉన్న స్పైసీ మొత్తం ఇందులో వేసా పౌడర్ అందుకే ఇంత వచ్చింది లేకపోతే నా ఏళ్ళకున్నంతనే ఉంది కారం చాలా తక్కువ ఉంది మామూలుగా చిప్ అయితే చేసేస్తాం కానీ ఈ చిప్స్ అంత సాహసం చేయాలనుకోవట్లేదు నేను మనుషులు కాదు సార్ మీరు కాదు వీడియోస్ అంటే నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే వీడియోస్ చూసాను అనమాట కొన్ని చూసి ఆ పర్లేదు తినేస్తున్నారు కదా అని చెప్పి స్టార్ట్ చేసా మరి వాళ్ళు ఎలా తింటున్నారు కాకపోతే నాకు ఎలా ఉందంటే కొంచెం ఎక్కువ మనం మిక్చర్ అవి ఎక్కువ తిన్నా కూడా నాలుక ఒక్కొక్కసారి కోసుకుపోయింది అంటారు కదా అప్పుడు ఏదైనా కారం తింటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఉంది అంతే అది కూడా సైట్స్ వరకు ఎందుకంటే అది నవ్వలేం కాబట్టి వీడు ఏమైనా చప్పరిచ్చింది
నువ్వు అసలు తినలేదా? మరి చిప్స్ నీ దానికన్నా నాకు పెద్దది ఉంది, అందరి ముందే కదా తిన్నాను. మరి నువ్వేంటి, ఏం ఎక్స్ప్రెషన్ లేదు? నాకేం తెలుసు నీకు అంత మండుతుందంటే, నాకు షాకింగ్ ఉంది. రేస్గుర్రా మూవీలో శృతి హాసన నన్ను పొగుడుతూ చూపేయటం వాళ్ళకి అలవాటు. ఏంటో మరి చాలా స్కామ్ చేస్తుంది, నాకు అర్థం అవుతుంది. మొత్తం సపోర్ట్ అక్కడే. ఓకే ఏంటో ఓకే చెప్పు. నువ్వు చిన్నపిల్ల కాబట్టి, చిన్నపిల్ల ఉండలేదు కాబట్టి నేను గివ్ అప్ ఇస్తున్నాను. ఓకే ఓకే ఓడిపోయేవాళ్ళు నేను చెప్తాను. ఎట్ లాస్ట్ ఐ వాన్, ఐఎమ్ ది విన్నర్. కానీ నేను ఏదైతే కారం టచ్ చేసి ఇలా 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 అనుకున్నానో అక్కడ మండుతుందన్నమాట. డిక్లేర్ చేసావు కదా, ప్లీజ్ ఏదో ఒకటి తీసుకొచ్చి తగలేండి. కానీ రెండు ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. నేను యాక్చువల్లీ పెట్టుకున్నాను, మండుతున్నట్టుంది. వాటర్ ఇవ్వనా లేకపోతే స్వీట్ లాగా ఇవ్వనా? ఏదైనా ఓకే, హ్యాండ్ వాష్ చేసుకుంటా ఫస్ట్. మర్చిపోయి చేయి పెట్టుకున్నా. వెరీ గుడ్ బాయ్. ఐస్ క్రీమ్ ముందు పెట్టుకున్నా కూడా చేయి కళ్ళల్లో పెట్టుకున్నాడు అంట. కళ్ళు ఇప్పుడు మన బేసిక్గా నాకు తింటే అంత లేదు నోట్లో, కానీ మండుతుంది. ఇంకా నేను మూతి మొత్తం రాసుకున్నా కాబట్టి రెడ్ రెడ్ అయిపోయింది, దానివల్ల బేసిక్గా మంట ఎక్కువైంది అనమాట నాకు. కానీ చిప్పు నాకైతే నోట్లో కారం అంత అనిపించలేదు. పొట్ల స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. నువ్వు ఐస్ క్రీమ్ తిను పాపం. పర్లేదు, అంత రా మెటీరియల్ కారం తినే వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. విజయ్ నవ్వుతారు. విజయ్ నిన్ను చూసి, నన్ను చూసి, నేను తిని అంత ధైర్యంగా ఉన్నా నువ్వు ఎందుకు అట్లా కారు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి నవ్వుతారు. అయిపోయింది తినేయచ్చు పాపం. ఇంకా షాక్ లోనే ఉన్నాడు బాబు. చల్లగుందా? చల్లబడు. నేను అందుకే ఎక్స్పెక్ట్ చేసి అంటే బేసిక్గా నేను ఆ సిచ్యువేషన్లోకి వెళ్తాను ఏమో అనేసి అమ్మ వండుతుంది మూతంతా. పర్లేదు యాక్చువల్లీ తినచ్చు, బట్ అయితే అన్నిటికీ బాగుంటుందని నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. కాకపోతే బాబుకు యూజ్ అవుతున్నాయి అవి. ఎస్, ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెవరైనా జోలో చిప్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటే నా ట్రిక్ ఫాలో అవ్వండి. పైన కారం కారం తీసేసి నవ్వులేసేయండి. ఇలాంటి చెప్పరీయకుండా దొంగ గేమ్ ఇలాంటి మా వాటిలో మాత్రం చేయకండి పాపం, ప్లీజ్. అప్పటి నుంచి ఎవరో చచ్చిపోతారండి. ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు నరాలు కట్టేపోయినా? ఛాలెంజ్ చేసిన తర్వాత ఏది ఇంత టూ మచ్ ఇది పెట్టుకున్న తర్వాత అది ఏంటిది, స్పైస్ తీసేయండి, స్పైస్ ఉంచుకొని తినండి, ఇలాంటి టిప్స్ ఇస్తే ఎలా అండి? టిప్స్ ఇవ్వాలి పాపం. వాళ్ళు కూడా ఏమైనా ఛాలెంజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది కదా పాపం వాళ్ళకి కూడా. సో అది నవ్వులేసేయండి, చప్పరీయకండి బాబులాగా. చాక్లెట్ కాదు అది చప్పరీయడానికి, చిప్స్ నవ్వులేసి తినేసేయండి. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బాబుకి అయితే చాలా 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 నచ్చింది. ఏమంటారు, ఆనంద బాష్పాలు వచ్చాయి పాపం. ఇప్పటికి అనుకున్నాను ఎందుకు అని, బట్ తప్పలేదు. ఇంకా ఎస్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే. చేసింది.